మా ఛానల్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. కింద వీడియో టైటిల్ చదివి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ రోజు మరోసారి నేను మీ ముందుకు వచ్చాను అమెజాన్ బ్యూటీ హాల్ తోని. అమెజాన్ లోని ప్రైమ్ డే సేల్ రన్ అవుతుంది 23rd to 24th అనమాట. సో మంచి మంచి డిస్కౌంట్స్ అన్ని ఉంటాయి. సో మీరు ఏవైనా పర్చేస్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైం. అండ్ నేను పర్చేస్ చేసినవి బ్యూటీ ప్రోడక్ట్స్. ఈసారి నేను కొంచెం డిఫరెంట్ గా కొత్త రకంవి మార్కెట్ లో వచ్చినవి ట్రై చేయాలి అనుకుంటున్నాను. సో అందుకోసం కొంచెం డిఫరెంట్ బ్రాండ్స్ అండ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అనేవి ట్రై చేస్తున్నాను. మెయిన్లీ స్లీపింగ్ మాస్క్లు ఈ మధ్యన చాలా ట్రెండ్ లో ఉన్నాయి. స్లీపింగ్ మాస్క్లు ఏవైతే ఉన్నాయో జస్ట్ మన ఫేస్ కి అప్లై చేసి రాత్రంతా పడుకొని పోవాలి. మార్నింగ్ లేస్తే మన ఫేస్ స్కిన్ చాలా ప్లమ్ గా బ్యూటిఫుల్ గా చాలా పోర్స్ అన్ని చిన్న అయిపోయి చాలా ముద్దు ముద్దుగా అయిపోద్ది అంట. సో అదేంటి అంత హైప్ ఉంది కదా, అసలు ఈ హైప్ కి వర్త్ ఆ కాదా అన్న చెక్ చేద్దాం అని చెప్పి నేను రకరకాల కంపెనీ నుంచి రకరకాల స్లీపింగ్ మాస్క్లు తెచ్చానమాట. అండ్ నేను ట్రై కూడా చేస్తున్నాను. హైప్ ఎంత బాగుంది అన్నది నేను మీకు వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు తప్పకుండా చెప్తాను. సో ఇంకెంత ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ నేను తీసుకున్నాను ఈ డవ్ వల్ల కేర్ బిట్వీన్ వాష్ అనే డ్రై షాంపూ అనమాట. క్లైమేట్ చాలా చల్లగా ఉంది, మాన్సూన్స్ బాగా వచ్చాయి. ఈ టైంలోని వారానికి 2 సార్లు 3 సార్లు తలస్నానం చేస్తే నాకు జలుబు అసలు తగ్గట్లేదు అనమాట. నాకు జలుబు వచ్చి స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అయిపోతుంది. నేను మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ వీక్ మొత్తం నేను అసలు వీడియోస్ సరిగ్గా పోస్టే చేయలేదన్నమాట. ఎంత జలుబు ఉంటుంది అండ్ నాన్ స్టాప్ వర్షం పడుతుంది కదా, సో ఈలోపు తలస్నానం చేసే ఓపిక ఉండదు. సో డ్రై షాంపూస్ ఆర్ రెస్క్యూస్ అనమాట. డవ్ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం ట్రస్టెడ్ బ్రాండ్ అండ్ ట్రై చేసే ముందు ఫస్ట్ డవ్ నాకు కొంచెం పడుతుంది అని నాకు తెలుసు, అందుకోసం డవ్ తీసుకున్నాను. ఇది ఎలా ఉంది ఏంటి అంటే లైక్ ఒక రకమైన కెమికల్ లాంటిది అనుకుంటా. మన ఆయిల్ ఏదైతే ఉంటే దాన్ని అబ్జర్బ్ చేసేస్తుంది. రెగ్యులర్ యూస్ కోసం కాదు, కానీ మీరు వీక్ కి 1-2 సార్లు వేసుకుంటే కొంచెం బౌన్సీగా అవుతుంది, కొంచెం హెయిర్ అన్నది ఫుల్లర్ గా కనిపిస్తుంది, మరి చప్పులా కాకుండా కొంచెం బాగా కనిపిస్తుంది. అండ్ ఇంత పెద్ద బాటిల్ ఇది. దీని ప్రైస్ వచ్చేసి 624 రూపీస్. అండ్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వీటన్నిటి మై హోల్ స్టోర్ లింక్స్ అని ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ చూస్తే మీరు అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా అమెజాన్ లోకి వెళ్ళిపోతారు, మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇంకొన్ని డ్రై షాంపూస్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, వాటిని కూడా మీరు చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి క్వించ్. క్వించ్ బ్రాండ్ గురించి నాకు కూడా మొన్నే తెలిసింది. ఇది సిస్టర్ బ్రాండ్ ఆఫ్ షుగర్ కాస్మెటిక్స్ అంట. ఇది 2-3 ప్రోడక్ట్స్ నేను యూజ్ చేసిన, మెయిన్లీ ఐ సీరమ్ ఒకటి యూజ్ చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. సో ఈ బ్రాండ్ ఇంకొన్ని ప్రోడక్ట్స్ ట్రై చేయాలి అనుకున్నా. సో వాళ్ళ షీట్ మాస్క్ తీసుకున్నాను. వీళ్ళది షీట్ మాస్క్లతో పాటు నాకు ఈ పౌచ్ ఫ్రీ వచ్చింది అనమాట. ఐ థింక్ వీళ్ళది ఇంత ఎక్స్పైర్ చేసే అమౌంట్ కంటే మళ్ళీ మనకి పౌచ్ ఇస్తారు. నా దగ్గర ఇప్పుడు 2 పౌచ్లు ఉన్నాయి. నేను మొత్తం ఇది సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను అనమాట. ఇది క్లియర్ స్కిన్ కోసం, బ్రైట్ అండ్ క్లియర్ స్కిన్. ఇది మాస్క్ ఫర్ ఆయిల్ కంట్రోల్ అండ్ క్లియర్ స్కిన్, షీట్ మాస్క్ ఫర్ ఇంటెన్స్ హైడ్రేషన్ అండ్ స్కిన్ డీటాక్స్ అంట. ఇందులోనే వచ్చేసి మాచా గ్రీన్ టీ ఉంటుంది, ఇందులోనేమో దేంటో ప్యాషన్ ఫ్లవర్ ఉంటుంది, తర్వాత ఇందులో చెర్రీ బ్లాసమ్ అండ్ పర్ల్ ఉంటుంది, దాని తర్వాత లోటస్ రూట్, కొరియన్ ఏంటేంటో ఉంటాయంట. సో ఇది యూస్ చేసి నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది. బట్ షీట్ వీటి మీద రివ్యూస్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, అందుకోసం ఇవి ఒకటి తీసుకున్నా. అండ్ ఐ వాంట్ టు ట్రై మోర్ ప్రోడక్ట్స్ ఇన్ దిస్ బ్రాండ్ అనమాట. అంటే చాలా బాగున్నాయి, ప్రోడక్ట్ క్వాలిటీ అన్నది మనం యూస్ చేస్తున్నట్టు తెలుస్తుంది కదా, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మాన్చెరీ ఆల్ నైట్ పీలింగ్ ఫేస్ మాస్క్. ఇది కూడా క్వించ్ కంపెనీది. సో నేను మీకు వీడియో స్టార్ట్ ముందు చెప్పినట్టుగా ఇంకొన్ని ప్రోడక్ట్స్ ఇది ఏంటి తెలుసా, మనం చిన్నప్పుడు ఫెవికాల్ అప్లై చేసే వాళ్ళం గుర్తుందా, చేతులకి ఫెవికాల్ అప్లై చేసుకుని అలా పీకితే వస్తుంది. సేమ్ అలాగే అనిపించింది నాకు, దాంతో కంపేర్ చేయొచ్చో లేదో నాకు కూడా తెలీదు, బట్ నాకు అలా అనిపించింది. ఇది ఒక వైట్ థిక్ లేయర్ లాగా ఉందన్నమాట ఇలాగా. సో ఇదేంటి అంటే మన ఫేస్ కి అప్లై చేసి అలా పడుకోపోవాలంట, నెక్స్ట్ డే మార్నింగ్ లేయర్ లేయర్ లాగా వస్తుంది. సో దాన్ని ఇలా 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 చేసి తీయచ్చు. నేను ఇందులో ఫేస్ చేసిన అన్కంఫర్టబుల్ ఏంటి అంటే అది అప్లై చేసుకున్న తర్వాత పడుకున్నప్పుడు మన పిల్లోకి అన్నిటికీ చిప్పుకు చిప్పుకులాగా అయిపోతుంది అనమాట.
అందు కోసం నేను ఏమనుకున్నానంటే 1-2 hours ఉంచి రిమూవ్ చేస్తే ఇది బాగుంటుంది. కానీ స్కిన్ అయితే సూపర్ సాఫ్ట్ అయిపోయింది తెలుసా, చాలా చాలా బాగుంది. అమెజాన్ లో రివ్యూస్ అయితే మస్తు ఉన్నాయి, నేను మీకు సెపరేట్ గా కూడా నేను షేర్ చేస్తాను అవి ఎలా ఉన్నాయనేది. మన బ్లాగ్స్ లో ఎలాగ అప్లై చేసి చూపిస్తాను కదా అప్పుడు. అండ్ నెక్స్ట్ నేను ట్రై చేసింది వచ్చేసి డాట్ అండ్ కీ కూడా మస్తు ఎక్స్పెన్సివ్ అనమాట, కానీ చిన్న చిన్న వస్తాయి. నేను ఇంతకు ముందు వీళ్ళతో ఒక లిప్ స్క్రబ్ యూజ్ చేశాను అంతే. ఇది వచ్చేసి డాట్ అండ్ కీ స్లీపింగ్ మాస్క్ అనమాట, నేను మీకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఆలోవేరా జెల్ లాగా అనిపించింది నాకు. అప్లై చేసినప్పుడు లైక్ విజిబుల్ రిజల్ట్ ఏం అనిపించలేదు, కానీ మన స్కిన్ కొంచెం ప్లంపీగా కొంచెం సాఫ్ట్ గా అనిపించింది. ఇది కూడా స్లీపింగ్ మాస్క్ అంటే ఏహెచ్ఏ ఎక్స్ఫోలియేట్ అంట, మార్నింగ్ ఎక్స్ఫోలియేట్ చేస్తుంది అంట. ఐ థింక్ ఇది అప్లై చేసినప్పుడు ఇలా ఇలా అన్నప్పుడు ఒక పౌడర్ ఫామ్ లోనే వస్తుంది. సో అదనమాట నా నెక్స్ట్ ప్రోడక్ట్ గ్లో జెల్ మాస్క్ అనమాట. ఇదేంటి అంటే ఇది చాలా తక్కువ రూపీస్, అరౌండ్ 250-280 అలాగా. ఇది జెల్ లాగా ఉంటుంది, మన ఫేస్ కి అప్లై చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు అలా ఉంచి వాష్ చేసేయాలి. ఆ జెల్ మాస్క్లు ఏంటి అంటే ఇప్పుడు మనం నార్మల్ గా మన ఇండియాలో ఫేమస్ ఏంటి అంటే క్లే మాస్క్లు, ముల్తానీ మిట్టి క్లే మాస్క్, తర్వాత చార్కోల్ మాస్క్ లేదా క్యావ్లిన్ క్లే, ఇలా మనకి క్లే మాస్క్లు అనేవి చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్స్టెంట్ గా మన ఫేస్ కి మంచి బ్రైట్నెస్ రిజల్ట్ కూడా ఇస్తుంది. జెల్ మాస్క్లు స్లీపింగ్ మాస్క్లు అనేవి అబ్రాడ్ లో చాలా ఫేమస్ అంట, నాకు కూడా తెలీదు, చూడగా చూడగా తెలిసింది అంతే. సో అందుకోసం ట్రై చేశాను. ఇదేంటి అంటే మనకి డ్రై చేయదు, మన స్కిన్ కి చాలా మాయిశ్చరైజింగ్ గా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. క్లే మాస్క్ ఎలాగైతే ట్యాన్ రిమూవ్ చేసి ఇన్స్టెంట్ బ్రైట్నెస్ ఇస్తుందో, ఈ జెల్ మాస్క్ ఏంటంటే ఇన్స్టెంట్ హైడ్రేషన్ ఇస్తుంది. సో మన స్కిన్ చాలా స్మూత్ గా అంటే ఇందులో మనం బ్రైట్ గా అయిపోం కానీ ప్లంప్ గా అవుతాం, తర్వాత స్కిన్ హెల్దీగా ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. అది వచ్చేసి ఇది. అండ్ ఇది వచ్చేసి ఇన్స్టెంట్ హైడ్రేషన్ వాటర్ స్లిప్పింగ్ మాస్క్, స్మూత్ అండ్ ప్లంప్ స్కిన్. ఇది ఎంత చిన్నది వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, కొంచెం పెద్దది వస్తుంది అనుకున్నా, మరి ఇంత బుజ్జిది వచ్చింది. బట్ ఇది కూడా నేను ట్రై చేయాలి. డాట్ అండ్ ట్రై చేశాను, తర్వాత ఇది ట్రై చేశాను, ఈ బుజ్జిది ఇంకా ట్రై చేయలేదు అనమాట. ట్రై చేసి నేను మీతో షేర్ చేస్తా. ఇవి కొన్ని ప్రోడక్ట్స్ నేను అమెజాన్ లో పర్చేస్ చేసినవి, మీరు కూడా తప్పకుండా పర్చేస్ చేయాలి అనుకుంటే కింద లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ మీరు చూడొచ్చు, పర్చేస్ చేయొచ్చు. అండ్ సేల్ ని ఫుల్ గా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, సో మరో వీడియోతో మళ్ళీ రేపు కలిస్తే అప్పటి వరకు టాటా బై బై, బీ హ్యాపీ.